My name is Bhaskar. I am from Tadipatri Engineering College. I studied in Mechanical Engineering for my graduation in 2018. నేను బిటెక్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సాఫ్ట్వేర్ కోర్సెస్ ఆటోకాడ్ క్యాడియా ఇలా టూ కోర్సెస్ నేర్చుకున్నా. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందనేసి. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అంటే, సో సింప్లీ దే సెడ్ రిజెక్టెడ్. సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలంటే ఏం కోర్సెస్ నేర్చుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేది నాకు ఐడియా లేదు. అప్పుడు మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారనమాట నాకు, ఈ సిసిబిపి 4.2 ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నారు, దెర్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ వే ఫర్ అచీవింగ్ ఐటీ గోల్స్ అని చెప్పేసి చెప్పారు. సో మనకు హై ప్యాకేజ్ కావాలి అంటే ఐటీ ఫీల్డ్కి వెళ్ళాలి అనేసి దట్ టైమ్ ఐ డిసైడెడ్. ఈ సిసిబిపిలో నేను జాయిన్ అవ్వక ముందు నాకున్న కోడింగ్ నాలెడ్జ్ జావా మీద ఉండింది. నేను జావా నేర్చుకుందామనేసి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అక్కడ ఏంటంటే దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్. నేను ప్రాక్టికల్గా కోడింగ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా కూడా అప్పుడు నాకు కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఆ కోడింగ్ ప్లాట్ఫామ్ ఏంటి తెలియదు, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియదు. సో దెర్ ఈస్ నో నాలెడ్జ్ అబౌట్ దట్. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఈ సిసిబిపిలో జాయిన్ అయిన తర్వాత ఏంటి అంటే దే ఆర్ ఓన్లీ ప్రొవైడింగ్ ద కోడింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ప్రాక్టీసింగ్. ఈ కోడింగ్ నాలెడ్జ్ అసలు ఈవెన్ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ, ఖచ్చితంగా గెట్ ఇన్ అవగలరు. ద ఎక్స్పీరియన్స్ సెషన్స్ ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ. ఎలాంటి మైండ్ సెట్ ఉన్నప్పటికీ కరెక్ట్ వేలో అనేది మనలో గైడ్ చేస్తారనమాట. ఇన్కన్సిస్టెన్సీగా ఉన్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ సెషన్స్ అనేవి దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్. ఫస్ట్ నేర్చుకుంటానా లేదా అని చాలా భయంగా ఉండింది. వెన్ ఐ వాజ్ కంప్లీటెడ్ మై సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్, పైథాన్ ఆల్సో కంప్లీటెడ్, నవ్ ఐఎమ్ రన్నింగ్ ద జావా స్క్రిప్ట్. సో నేను ఇప్పటి వరకు ఎక్స్ట్రాఆర్డినరీగా ఫుల్ అన్ని నేర్చుకున్నా, వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ ఐ క్యాన్ డూ. ఇప్పుడు నా కోలర్నర్స్కి నేను చెప్పేది ఏంటంటే థిరిటికల్ నాలెడ్జ్ ఈజ్ కామన్, మనం చదివితే ఎక్కడైనా నేర్చుకోగలం, బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంతైతే ఎక్కువ కోడింగ్ ప్రాక్టీస్ చేయగలరో యూ విల్ గెట్ మచ్ మోర్. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సిసిబిపి అండ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వేవ్.